రకలోకం కి స్వాగతం. పాకిస్తాన్ అనే మూలిగే నక్కపైన ఇప్పుడు జనాభా లెక్కల తాటికైపడింది. పాకిస్తాన్లో ఇప్పుడు జనాభా లెక్కల మీద సింధు ప్రాంతం భగ్గుమంటోంది. గత 3-4 రోజులుగా సింధులో ఉన్నటువంటి ప్రజలు రోడ్ల మీదకు వచ్చారు. అన్ని ప్రధాన నగరాలు కరాచీ, హైదరాబాద్, థట్టా, నగర్ పార్కర్, థార్ పార్కర్, లడ్కానా ఈ అన్ని ప్రాంతాల్లో కూడా ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. ఈ జనాభా లెక్కల్ని రద్దు చేయాలని కోరుతున్నారు. అదే సమయంలో పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లోను, గిల్గిట్ బల్టిస్తాన్లో ఉన్నటువంటి ప్రజలు కూడాను ఈ జనాభా లెక్కల్ని వ్యతిరేకిస్తున్నారు, ఈ జనాభా లెక్కల్లో పాల్గొనబోమని చెప్తున్నారు. సింధు ప్రజల సమస్య ఏంటి? నిజానికి పాకిస్తాన్లో మొట్టమొదటి నుంచి కూడా జనాభా లెక్కలు అనేవి చాలా తలకాయ నొప్పితో కూడుకున్నటువంటి వ్యవహారం. ఎందుకంటే పాకిస్తాన్లో జనాభాను బట్టి ఆర్థిక కేటాయింపులు ఉంటాయి. అత్యధిక సంఖ్యలో జనాభా ఉన్నది పంజాబ్ కాబట్టి జల వనరుల దగ్గర నుంచి ధన వనరుల వరకు అన్నీ సింధు ప్రాంతానికి వెళ్తాయి. పంజాబ్ ప్రాంతానికి వెళ్తాయి. సింధ్ కానీ, బలూచిస్తాన్ కానీ ఇటువంటి ప్రాంతాలకు నిధుల కేటాయింపు తక్కువగా ఉంటుంది. బలూచిస్తాన్ పరిస్థితి అయితే మహా ఘోరం. ఎందుకంటే బలూచిస్తాన్ మొత్తము పాకిస్తాన్లో 60% భూభాగము, కానీ జనాభా మాత్రం ఓన్లీ 5%. పర్యవసానంగా వాళ్ళ కేటాయింపులు చాలా తక్కువగా ఉంటాయి. సింధులో కూడా అదే పరిస్థితి జరుగుతోంది. నీటి దగ్గర నుంచి మొదలు పెడితే అన్ని రకాల కేటాయింపులు పంజాబ్కు వెళ్తాయి, సింధుకు వెళ్ళవు. కాబట్టి సింధు ప్రజలు మొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తూ వచ్చారు. అయితే ఈసారి సమస్య మరో రకంగా ఉంది. సమస్య ఏంటంటే ఈసారి పాకిస్తాన్లోని అనేక ప్రధాన నగరాల్లో సింధీ ప్రజలను సరిగ్గా నమోదు చేయలేదు. నమోదు చేయకుండా సింధీయేతర ప్రజలు ఎవరైతే, ముఖ్యంగా బలూచులు పెద్ద సంఖ్యలో కరాచీ, లడ్కానా ఇటువంటి నగరాల్లో ఉంటారు, హైదరాబాద్ వంటి నగరాల్లో మీకు పష్తూన్లు పెద్ద సంఖ్యలో ఉంటారు, కాబట్టి వీళ్ళ జనాభా నమోదు చేసి సింధీ ప్రజలను సింధు రాష్ట్రంలో మైనారిటీలుగా చూపించారు. సొంత రాష్ట్రంలో తమను మైనారిటీలుగా చూపించడంతో సింధీ ప్రజలు ఇప్పుడు రోడ్లెక్కి జియసింధ్ అనేటటువంటి, జియసింధ్ మహజ్ అంటే జియసింధ్ పార్టీ అనేటటువంటి సంస్థ ఆధ్వర్యంలో వీళ్ళు రోడ్లెక్కారు, నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు, ఈ సెన్సస్ రిపోర్ట్ని రద్దు చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే సొంత రాష్ట్రంలో తమని మైనారిటీలుగా చూపించేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. తద్వారా సింధీల యొక్క ఉనికిని, వాళ్ళ భాషను, వాళ్ళ సంస్కృతిని వీటన్నిటినీ కూడాను నామరూపాలు లేకుండా చేసే ప్రయత్నం జరుగుతోంది. ఇప్పటికే సింధీ ప్రాంతాల్లో కూడా పంజాబీలు పెద్ద సంఖ్యలో వచ్చి నివసించడం వల్ల సింధ్ యొక్క పంజాబీకరణ జరుగుతోంది. కాబట్టి సింధు ప్రజలు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. సింధ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మురాద్ షాత్ అని పేరు, అతను కూడా ఈ జనాభా లెక్కల్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాడు. జియసింధ్ సంస్థ అయితే ఏకంగా అసలు సింధ్ ప్రాంతాన్ని పాకిస్తాన్ నుంచి వేరు చేసి స్వతంత్ర దేశంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే సింధీల పట్ల తొలి నుంచి అన్యాయం జరుగుతుంది. నిజానికి పాకిస్తాన్లో, భారతదేశంలో ఆర్థిక రాజధాని బొంబాయి ఎలాగో, పాకిస్తాన్లో ఆర్థిక రాజధాని కరాచీ సింధ్ ప్రాంతంలో ఉంది. 3వ అతిపెద్ద పట్టణమైనటువంటి, 4వ అతిపెద్ద పట్టణమైనటువంటి హైదరాబాద్ సింధు ప్రాంతంలో ఉంది. కానీ సింధు ప్రాంతంలో జనాభా, సింధీల జనాభాను తక్కువ చేసి చూపించటం జరుగుతుంది. కాబట్టి ప్రజలు ఇప్పుడు రోడ్డు మీదకు వచ్చారు. ఇక గిల్గిట్ బల్టిస్తాన్లో కానీ, పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో సమస్య ఏంటంటే అక్కడి ప్రజలను పాకిస్తాన్ పౌరులుగా నమోదు చేస్తున్నారు. పాకాక్రమిత జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళని, దాన్ని ఆజాద్ కాశ్మీర్ అంటారు, మాదొక స్వతంత్రమైనటువంటి దేశము, పాకిస్తాన్తో మాకు వర్కింగ్ రిలేషన్షిప్ ఉంది, మా యొక్క రక్షణ భద్రత వంటిది పాకిస్తాన్ చూస్తుంది, కానీ మేము ఒక స్వతంత్ర దేశము కాబట్టి మమ్మల్ని పాకిస్తానీలుగా నమోదు చేయవద్దు అని చెప్పి వాళ్ళు కోరుతున్నారు. వాళ్ళని పాకిస్తానీలుగా, వాళ్ళ అనుమతి లేకుండా, వాళ్ళకి చెప్పకుండా పాకిస్తానీ పౌరులుగా నమోదు చేయటాన్ని ఆజాద్ కాశ్మీర్ అని చెప్పుకుంటున్నటువంటి పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లోని ప్రజలు తిరస్కరిస్తున్నారు, వ్యతిరేకిస్తున్నారు, ఉద్యమాలు చేస్తున్నారు. గిల్గిట్ బల్టిస్తాన్లో ఉన్న ప్రజలు కూడాను ఈ జనాభా లెక్కల పేరిట తమను గిల్గిటీలుగా, బల్టీలుగా నమోదు చేయకుండా పాకిస్తానీలుగా నమోదు చేయడాన్ని వ్యతిరేకిస్తూ వాళ్ళు కూడా రోడ్డెక్కారు. ఇప్పటికే వాళ్ళు పాకిస్తాన్ ప్రభుత్వపు ఉపేక్షకు వ్యతిరేకంగా తమను పట్టించుకోకపోవడము, తమకు మౌలిక వసతులు కల్పించకపోవడము వీటన్నిటికీ వ్యతిరేకంగా
వాళ్ళు ఉద్యమాలు చేస్తున్నారు. ఇప్పుడు ఉద్యమం చేయడానికి ఇది కూడా ఒక బలమైనటువంటి కారణమైంది. పాకిస్తాన్లో జనాభా లెక్కలు నిజానికి అగ్గిని రాజేశాయి. సింధు ప్రాంతంలో కానీ ఈ ఆక్రమిత భూభాగాల్లో కానీ పెద్ద ఎత్తున తిరుగుబాటు వస్తుంది. నిజానికి అసలు మొట్టమొదటి నుంచి కూడా పాకిస్తాన్లో జనాభా లెక్కలు చాలా సమస్యలకు దారితీస్తాయి. 1973 తరువాత పాకిస్తాన్లో మళ్ళీ 2011 వరకు జనాభా లెక్కలు సక్రమంగా జరగలేదు. 2011 జరిగినటువంటి జనాభా లెక్కల విషయంలో కూడా వివాదం వచ్చింది. ఆ వివాదం వచ్చిన కారణంగానే 2015 ప్రాంతంలో మళ్ళీ జనాభా లెక్కలను నిర్వహించారు. దానిని పలు రాష్ట్రాల ప్రజలు ప్రభుత్వాలు తిరస్కరించేటప్పటికి దాన్ని రద్దు చేసి 2023 మళ్ళీ జనాభా లెక్కల్ని నిర్వహించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఇది కూడా వివాదమైంది. ఇప్పటికే అనేక సమస్యలతో సతమతమవుతూ ఉన్నటువంటి పాకిస్తాన్కి ఇది ఒక కొత్త సమస్యగా వచ్చి పడింది. సింధు ప్రజలు ఈరోజు మేము ఇక పాకిస్తాన్లో ఉండము, పాకిస్తాన్ యొక్క ఈ దొంగ లెక్కలతో సంబంధం లేదు, మమ్మల్ని మా సొంత భూమిలో మైనారిటీలుగా చేసేటటువంటి పంజాబీ కుట్ర ఏదైతే ఉందో ఈ పంజాబీ కుట్రను మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఇప్పటికే వనరులు లేని కారణంగా, కేటాయింపులు తక్కువగా ఉన్న కారణంగా బలూచ్ ప్రజలు కూడా చాలా తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నారు. వాళ్ళ పేర్లను కూడాను సరిగ్గా నమోదు చేయటం లేదు, వాళ్ళ సంఖ్యను కూడా తగ్గించి చూపే ప్రయత్నం జరుగుతోంది అని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. మొత్తం మీద పాకిస్తాన్లో జనాభా లెక్కలు ఒక పెద్ద సమస్య అయి కూర్చున్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వం దీన్ని ఎలా సాల్వ్ చేస్తుందో, ఏ రకంగా దీన్ని సర్ది చెప్తుందో, ప్రజలందరినీ వెంట తీసుకుని ఏ రకంగా ముందుకెళ్తుందో చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపండి.